అఖండ అఖండలో చేశాను నేను చేసి నాకు దర్శకులు బోయిపాటి సీన్ గారు పిలిపించారు వారికి ధన్యవాదాలు పిలిపించి దీంట్లో ఒక మంచి క్యారెక్టర్ అండి రెండే సీన్లు ఉంటాయి అయినా ఇంపార్టెంట్ క్యారెక్టర్ మీ సి మీ సినిమాలు నేను వాచ్ చేస్తుంటాను కాబట్టి మీకు ఆ వేషాన్ని మీతో వేయించాలని అనుకున్నాను సార్ అండి అయ్యో మీ డైరెక్షన్లో చేయాలని ఎప్పటి నుంచో అనుకున్నాను సార్ మీరే పిలిపించి వేషం చూడడం నాకు చాలా ఆనందంగా ఉంది తప్పకుండా సార్ అన్నా అయితే నా అదృష్టం ఏంటంటే అంటే దాంట్లో విశేషాలు కానీ లేకపోతే ఆ ఫోటోలు కానీ లేకపోతే ఆ సీన్లు కానీ చెప్పకూడదు కానీ సిచ్యుయేషన్ అంటే ఆ రోజు సినిమా ఫస్ట్ డైలాగు ఫస్ట్ షాటు నా మీద తీశారండి అఖండ మూవీ స్టార్టింగు అంటే ఆఫీస్లో పూజ చేసుకొచ్చారు ఆ తర్వాత రామాజీ ఫిల్మ్ సిటీలో ఫస్ట్ షాట్ ఫస్ట్ డైలాగు నాతో గాంధీ గారు ఫస్ట్ డైలాగ్ మీ మీద తీస్తున్నా అన్నాడు నేను అనుకున్న ఆయనకి ధన్యవాదాలు ఏంటంటే నా మీద అంత సెంటిమెంటు నాకేం అర్థం కాదు నాకు నేను అనుకున్నా నేను అప్పుడే అనుకున్నా ఇంత గొప్పగా నాకు నన్ను సెంటిమెంటు మరి ఆయనకి ఏం అర్థం కాదు ఎందుకు ఈ ముసలి ఆయనకి ఇచ్చాడా అని అనుకున్నాడో మరి ఏమో నాకు అర్థం కాదు స్వామి తప్పకుండా ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి అని చెప్పి నేను అప్పుడే భగవంతుని కోరుకున్నా కోరుకుని అలాగే సార్ తప్పకుండా చేస్తాను సార్ చాలా సంతోషం సార్ మొట్టమొదటి డైలాగ్ నాకు నాతో చేస్తున్నారంటే నాకు ఎందుకు అంత ఆనందంగా పొందుతారంటే చేయండి మీరు ఓన్ చేసుకోండి డైలాగు ఆయన ఆర్టిస్ట్కి ఫ్రీనెస్ ఇస్తారండి ఫ్రీడమ్ ఇచ్చేస్తారు మనం ఎంత చేస్తే అంత చేయించుకుంటాడు ఆయన ఆయనకి ఏమైనా కావాలంటే చేసి చూపిస్తాడు అలాగే ఇలా చేయండి అని ఆ విధంగా ఓకే ఆయన టెన్ ట్వంటీ సిక్స్ టైం పిక్ చేశారు చేసి రెడీ అనగానే కెమెరా స్టార్ట్ కెమెరా ఎస్ యాక్షన్ అనగానే నా డైలాగ్ ఏ విధంగా చెప్పాలో చెప్పేసా చెప్పేసేటప్పటికి ఫస్ట్ డే అంతే ఓకే షార్ట్ ఓకే గాంధీ గారు సూపర్గా చేశారు అన్నాడు మైక్లో ఎంత ఎంకరేజ్మెంట్ ఎంత ఎంకరేజ్మెంట్ అనేది దాని తక్కువ రెండు వందల మంది యూనిట్స్ చప్పటికొట్టారు టోటల్గా నాకు చాలా హ్యాపీ అనిపించింది గురువుగారు ఎంత ఫ్రీనెస్ ఆర్టిస్ట్కి ఇచ్చారు ఎంత ఆనందంగా ఉందండి అందులో మా స్టేజ్ ఆర్టిస్టులకి మాకు ఫ్రీనెస్ ఇస్తే మాకు ఏది మేము చేయాలని చేస్తాం ఆ విధంగా చేశారు నేను దాదాపు పదిహేను రోజులు చేశాను రే రేపటి నుంచి కొన్ని నాలుగు రోజులు ఉంది బాలకృష్ణ గారే బాలకృష్ణ గారితో నాకు కాంబినేషన్ వస్తుంది అన్నమాట ఆ సీనియర్ తర్వాత అంటే ఆ ఏంటో అని చెప్పకూడదు కానీ బట్ అది దాంట్లో బాలకృష్ణ గారి ఎంట్రీ కొత్త రకంగా ఉంటది బాలకృష్ణ గారి ఎంట్రీ కొత్త రకంగా ఉంటుంది అసలు మామూలుగా ఆయన ఎంట్రీ అవుతుంటే హాల్లో దద్దరిల్లిపోద్ది మామూలుగా అసలు మామూలుగా ఉండదు ఇప్పుడు సింహాలో సింహం వస్తుంది కదా అలా కాదు ఇది వేరు సపరేట్ ఇక్కడ సెపరేట్ ట్రాకు అసలు మామూలుగా ఉండదా నేను ఎంట్రీ బ్రహ్మాండంగా ఆ వాళ్ళిద్దరు కాంబినేషన్ వచ్చిన సింహ లెజెండ్ కంటే కూడా ఫైవ్ టైమ్స్ గొప్పగా హిట్ అవుద్ది సినిమా ఖచ్చితంగా హిట్ అవుద్ది డౌటే లేదు చాలా బాగుంటారండి కొంతమంది చెప్పారు భయపెడతా ఎదురుగా వెళ్ళి నమస్కారం పెట్టద్దు అదే అని చెప్పి నేను పెద్ద విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారి ఫ్యాన్ నేను ఆయన నాకు ఎంత అంటే ఆయన సినిమాలు ప్రతి ఫస్ట్ డే మార్నింగ్ షో మొట్టమొదటి కట్టుకుని చూసేవాడు నేను విచ నేను మచిలిపాట్ల చదువుకున్నప్పుడు అంత గొప్ప నాకు ఇష్టం ఎందుకంటే పౌరాణికానికి మహా ఇష్టం నేను కూడా పంజపా పద్యాలు పాడతాను పౌరాణిక నాటకాలు వేస్తాను కాబట్టి ఆయన పౌరాణికాలు అంటే ఎవరికైనా ఇష్టపడాల్సిందే మొత్తం విశ్వం విశ్వం మొత్తం ఇష్టపడాల్సిందే కదా ఆయన కొడుకు ఆయన కోపం ఎందుకు ఉండదు ఆయన ఎందుకు రాగా బిహేవ్ చేస్తాడు కొంతమంది చెప్పడం ఆయన కొట్టేస్తాడు అది కొట్టేస్తాడు ఎందుకు కొడతాడు అండి ఎందుకు కొడతారు బాగుందిగా ఏముండదు ఉండదు ఆయన ఫస్ట్ డే వచ్చినప్పుడే ఎదురుగలి నమస్కారం పెట్టా నమస్కారం అండి బాగున్నారా అన్నాడు అయిపోయి డైలీ నమస్కారం పెట్టేవాడు నమస్కారం అయిన వాడు చేసేటప్పుడు ఈ విధంగా చేస్తే బాగుంటుంది అని అందరు సజిక్షన్లు ఇచ్చేవాడు చక్కగానే సహిషన్ ఇచ్చేవాడు అస్సలు ఆయన నేను నేను చేసిన పదిహేను రోజులు ఆయన ముఖంలో కోపాన్ని నేను చూడలేదు ఆశలో మంచి మనస్తత్వం చక్కగా మాట్లాడడం అందరితో ఫ్రీగా మాట్లాడుతున్నారు ఆయన అయితే నేను వెళ్ళి ఫ్రీగా మాట్లాడని ట్రై చేయాల ఎందుకులే అదేంటి ఆయన పెద్ద పెద్దవాళ్ళు ఎవరో వచ్చి కూర్చుని మాట్లాడతారు కాబట్టి